బ్యాంకులకు వరుసగా 5 రోజుల పాటు సెలవుల నేపథ్యంలో కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడనుంది. శని ఆదివారాలు సెలవు దినాలు కాక సోమవారం మాత్రమే బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. తదుపరి క్రిస్మస్ సమ్మె పేరిట మరో 2 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. హైదరాబాద్ లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా ప్రతినిధి అశ్విత పూర్తి వివరాలు అందిస్తారు. దాదాపు 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు ప్రజలకు దూరంగా ఉండబోతున్నాయి. ఒకవైపు బ్యాంక్ ఆఫీసర్స్ సమ్మె, అదేవిధంగా వరుస సెలవులు రావడంతో దాదాపు 5 రోజుల పాటు ఈ బ్యాంక్ సేవలు అనేవి ప్రజలకు దూరంగా ఉండబోతున్నాయి. అయితే ఇప్పటికే బ్యాంకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగానికి సంబంధించిన బ్యాంకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వారు ఇప్పటికే వేతనాల పంపుకు సంబంధించి కావచ్చు, కొన్ని బ్యాంకుల విలీనానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే వాళ్ళు ఏదైతే ఈ విలీనానికి సంబంధించి అదేవిధంగా వేతనాల పెంపుకు సంబంధించి వాళ్ళు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా శుక్రవారం ఈ రోజున బ్యాంకులకు సమ్మెను కొనసాగిస్తున్నారు. దాని కారణంగా ఈరోజు సెలవు దినం, అదేవిధంగా రేపు 4వ శనివారం కావడంతో రేపు కూడా సెలవు ఉండబోతుంది. అదేవిధంగా ఆదివారం కూడా యథావిధిగా సెలవు దినం కావడంతో ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలు దూరంగానే ఉండబోతున్నాయి. మళ్ళీ అదేవిధంగా చూసుకున్నట్లయితే సోమవారం ఒక్కరోజు మాత్రం ఈ బ్యాంకింగ్ సేవలు కొనసాగబోతున్నాయి. మళ్ళీ అదేవిధంగా మంగళవారం 25th డిసెంబర్ కావడంతో మంగళవారం రోజు మాత్రం క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆ రోజు సెలవు దినం కానుంది. మళ్ళీ అదేవిధంగా 26వ తారీఖు మంగళవారం, బుధవారం ఏదైతే ఉందో 26వ తారీఖు కూడా మళ్ళీ సమ్మె అనేది కొనసాగబోతుంది. ఈ విధంగా వరుస సెలవులు అదేవిధంగా సమ్మెకి సంబంధించి ఉండడం వల్ల ముఖ్యంగా 5 రోజుల పాటు ముఖ్యంగా ప్రజలకైతే బ్యాంకింగ్ సేవలు అనేవి దూరంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే ఇక్కడ బంజారా హిల్స్ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదైతే ఉందో ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఇక్కడ బ్రాంచ్ దగ్గర ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అనేది దాదాపు మూసివేయబడి ఉంది. అదేవిధంగా ఏటీఎంలలో కూడా మనీ లేని పరిస్థితి, ఎందుకంటే ప్రభుత్వ ఒకవైపు బ్యాంక్ సేవలు బంద్గా ఉండడంతో అదేవిధంగా ఏటీఎంలలో కూడా మనీ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏటీఎంలో కూడా ప్రజలైతే వచ్చి ఏటీఎం చెక్ చేసి వెళ్ళడమే కానీ అక్కడ అందులో నుంచి మనీ వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఒకసారి గమనించినట్లయితే అక్కడ ముఖ్యంగా బ్యాంక్ షట్టర్స్కి తాళం వేసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రేపు కూడా 4వ శనివారం, అదేవిధంగా ఆదివారం కావడంతో ఈ 3 రోజులు వరుసగా సెలవులు అయితే ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలకు సంబంధించి కొంచెం ఇబ్బంది, ప్రజలకైతే ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సోమవారం మాత్రం యథావిధిగా కొనసాగే పరిస్థితి ఉంది. అదేవిధంగా మంగళవారం క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో అందువల్ల మంగళవారం సెలవు కూడా బ్యాంకుకి సంబంధించి సేవలు అయితే దూర ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. అదేవిధంగా బుధవారం కూడా ఏదైతే మొత్తం ఉద్యోగుల సమ్మె కూడా మళ్ళీ బుధవారం కొనసాగబోతుంది. దానివల్ల కూడా యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్స్ ఏదైతే ఉందో 9 బ్యాంకింగ్ సంస్థలకు సంబంధించి ఈ యూనియన్లు విలీనాన్ని కోరుతూ 26న దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించినట్లు ఇదివరకే ప్రకటించారు. సో ప్రస్తుతం ఇక్కడ ఏటీఎం ట్రాన్సాక్షన్ కోసం ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు బ్యాంకులు బంద్ ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేసి. సార్ చెప్పండి, అంటే బ్యాంకులు వరుసగా 6 రోజులు బంద్ ఉంటుందని చెప్తున్నారు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది అవుతుంది? పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు మేడం. యాక్చువల్గా ఈరోజు ఏటీఎంలో కూడా డబ్బులు లేవు. నెక్స్ట్ రేపు సెకండ్ అది ఫోర్త్ సాటర్డే వల్ల రేపు కూడా ప్రాబ్లం అయ్యేటట్టుంది. నెక్స్ట్ సండే వచ్చింది క్రిస్మస్ హాలిడేస్, ఆల్రెడీ ఫెస్టివల్ హాలిడేస్కి డబ్బులు బాగా నీడు మనుషులకి. కానీ ఇటువంటి టైంలో బ్యాంక్ సేవలు చాలా అధ్వానంగా ఉన్నాయి. వీటిని ఏదైనా కానీ ప్రభుత్వం ఒకసారి స్పందించి దీని మీద అప్డేట్గా కంటిన్యూషన్ డేస్లో ఒక ఏటీఎంలు కానీ అవి కూడా అప్డేట్ చేసేసి బ్యాంకుల్లో లేకపోయినా ఏటీఎంలో అయినా డబ్బులు అందేటట్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మనం కోరుకుంటాం. అవుతుంది మనీ వస్తలేదండి, మొత్తం ఏటీఎంలో స్ట్రైక్ అయిపోయింది. అదేంటంటే ఏటీఎం కార్డులు ఏటీఎం పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు. ఇంకా గ్రీన్ లైట్ రావాలా క్యాష్ డిపాజిట్ చేయడం కూడా ఆప్షన్ లేదు. గ్రీన్ లైట్ వస్తేనే అక్కడికి ఏటీఎం కార్డు డెబిట్ కార్డు యూస్ చేయగలుగుతాం, కానీ అది కూడా లైట్ రావట్లేదు. ఏటీఎం మొత్తం స్ట్రక్ అయిపోతుంది. ఏటీఎం పిన్ నంబర్ కొట్టడానికి వెళ్తే ఆ పిన్ నంబర్ కూడా స్ట్రక్ అయిపోయింది. పిన్ నంబర్ వరకు వచ్చింది కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఎవరైనా వచ్చి ఆ పిన్ నంబర్లో ఎవరైనా ఫ్రాడ్ చేయగలుగుతారు. ఆ పిన్ నంబర్ కూడా అట్లా స్ట్రక్ అయిపోయింది, ఎవరు పట్టించుకుంటలేరు. ఇది కొంచెం చూడాలని. ఇక్కడ ఒక బ్రాంచ్ చూసారా, ఇంత వేరే బ్రాంచ్ల దగ్గరికి వెళ్ళేసి వస్తున్నారు? అన్ని బ్రాంచ్ల్లోనూ ఇదే ప్రాబ్లం ఉందండి. ఏటీఎంలు సరిగ్గా వర్క్ చేయవు. 4 ఏటీఎంలు ఉంటే ఒక ఏటీఎం కూడా వర్క్ చేయదు. చేసినా సరే ఒక 1 అవర్ 2 అవర్ వర్క్ చేస్తున్నాయి. అందులో ఇటువంటి ఫెస్టివల్ హాలిడేస్ టైంలో ఇట్లా వర్క్ చేయడం వల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు.
సో ఇది పరిస్థితి. ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కూడా ఇబ్బంది అవుతున్నాయి. మనీ ఏటీఎంలలో డిపాజిట్ చేయాలన్నా అదేవిధంగా డ్రా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. సో మొత్తంగా ఇది హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు బ్యాంకుల పరిస్థితి అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో అశ్విత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.